హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒకటి చెట్టు పెడుతున్నాను ఫ్రెండ్స్, మా అపార్ట్మెంట్ గార్డెన్లో. అది కూడా చూపిస్తాను, అది ఎలా పెట్టాలో, అది ఎక్కడ పెట్టాలనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులో అయితే ఇది ఒకటి పెద్ద డబ్బా అండి. ఈ డబ్బాలో అన్ని మొలిసాయి అన్నమాట. నిమ్మ చెట్టు వచ్చేసింది, పొనగంటు వచ్చింది, అలాగే వాము చెట్టు, కల్బంద అండి, అలోవీరా. అన్ని చెట్లు ఉండడం వల్ల ఏ చెట్టు ఎదగలేకపోతుంది. అందుకోసమే నేను ఏం చేశానంటే గార్డెన్లో పెడదాం అనుకుంటున్నాను. అందుకోసం ఈ వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఇందులో నిమ్మ చెట్టు తీస్తున్నాను, ఎందుకంటే పెద్ద చెట్టు కదండి. మనం ఎందుకు పాపం మనం దాంట్లోనే కట్టేసి అంత పెద్ద చెట్టుని చిన్న చెట్టుగా చేయడం ఎందుకని. నేను గార్డెన్లో పెట్టేస్తే ఫ్రీగా పెరుగుతుంది కదా అని నేను దీన్ని తీసేస్తున్నాను అనమాట. అలాంటి ఎందుకంటే ఇప్పుడు చాలా అది రోజులైందండి, చేయాలి వీడియో చేయాలి తీయాలి అని అనుకున్నాను. ఇప్పుడు కుదిరిందనమాట, తీస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బలంగా అయిపోయింది, కిందికి వేలానే రూట్స్ అనే కిందికి పోయాయి కాబట్టి రావట్లేదు. అందుకోసమే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, చూద్దాము. ఎందుకంటే అది లోపల అది ఫ్రీగానే ఉంది, కాకపోతే రూట్స్ అనేది కొంచెం కిందికి పోయాయి. దాన్ని తీసి మనం వేరే దాంట్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ని చెట్లు ఉన్నాయి, సపరేట్ కూడా నేను వేరే డబ్బాలో పెడతాను, అది కూడా చూపిస్తాను మీ వీడియోస్. పొనగంట అయితే బాగా వస్తుందండి. నాకు ఎప్పుడైనా కర్రీకి కూడా నాకు కొంచెం ఇబ్బంది అయినప్పుడు దీన్ని కట్ చేసి అందులో వేస్తాను. ఇంట్లో కూరగాయలు ఇంకా ఏం లేకపోతే పొనగంట చాలా మంచిదండి కళ్ళకి. అది కొంచెం పెట్టుకుంటే తీగలా పారిపోతుంది. వచ్చేసింది ఫ్రెండ్స్, ఇంకా అది రాలేదు. మొత్తం డబ్బు మొత్తం నేను కింద వేసేసి దాన్ని తోడేసి తీసానమాట. అలోవీరా కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. అలోవీరా కూడా నేను ఎలా పెట్టాలి, చాలా పెద్దగా అయిపోయిందండి. అది నేను గార్డెన్లో పెడతాను, అది కూడా అదొక వీడియో చేస్తాను నెక్స్ట్ టైమ్. ఇప్పుడైతే మనము ఇది నిమ్మ చెట్టుని అయితే మనం కింద పెట్టేద్దాం ఫ్రెండ్స్, వెళ్ళిపోదాము కింద. ఇది మా అపార్ట్మెంట్ అండి, అపార్ట్మెంట్ కింద పార్కింగ్ అన్నమాట. లెఫ్ట్ సైడ్లో మా గార్డెన్ ఉంటుంది. గార్డెన్ అయితే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. దసరాకి ముందు అయితే అన్ని చెట్లు అవన్నీ అంత నీట్గా లేదన్నమాట. అది తర్వాత దసరా అయిన తర్వాత చూస్తే పార్కింగ్ అంతా చాలా నీట్గా చేశారు, పెద్ద పెద్ద చెట్లు ఉంటే కొట్టేశారనమాట. ఇది ఈ సైడ్ రోడ్ అండి, మాకు ఆ సైడ్ కూడా రోడ్డు మీకు అంతకుముందు చూపించాను నేను. మేము ఇక్కడే బతుకమ్మ ఆడతాం ఫ్రెండ్స్. ఇంకా అటు కూడా ఉన్నాయి, ఇటు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటైతే పెద్ద పెద్ద చెట్లు అండి. ఇదైతే పారిజాతం చెట్టు అండి. పువ్వులు చూడండి, మార్నింగ్ చూసేవారు చాలా బాగా స్మెల్ అండి. మాకు పైనుంచి పై వరకు కూడా చాలా స్మెల్ వస్తుందన్నమాట. అంత బాగా సీజన్ వచ్చిందంటే చాలా పూస్తాయి అన్నమాట పువ్వులు. మా పార్కింగ్లో అన్నీ అందరూ పెట్టుకుంటారు. కానీ చెట్లకి ఏంటంటే చెట్లు పెరిగిపోవడం వల్ల మిగతా చెట్లు పెట్టడం వల్ల రాలేదండి, అందుకే అన్నీ కట్ చేసి అన్నీ నీట్గా చేశారనమాట. ఇక్కడ నాకు సన్లైట్ పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఏ చెట్టుకైనా సన్లైట్ ఉండాలి కదా. ఇక్కడైతే మనం పెడదాము, ఇక్కడైతే నాకు కరెక్ట్ సూట్ అయిందనమాట ప్లేస్. ఇక్కడ పెడదాం ఫ్రెండ్స్. ఎండ కూడా మంచిగా తగులుతుంది కాబట్టి చెట్టు కూడా మనకి బాగా వస్తుందన్నమాట. అంటే వేరే నిమ్మ చెట్టు పెట్టారు, చూడాలి మరి ఏది వస్తుందో చూడాలి. పెట్టనైతే పెడుతున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే వాటర్ తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. మాకు వాటర్ కిందనే ఉంటుంది ఫ్రెండ్స్, ఏదైనా ఎందుకంటే కింద వాచ్మెన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాడుకుంటారు కదా. మాకైతే పైకి పోవని అవసరం లేదు, వాటర్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. తీసుకొచ్చి ఇక్కడ నేను అంటే ఎందుకంటే వాచ్మెన్ పెట్టడండి మమ్మల్ని పెట్టుకోమంటాడు, ఎందుకంటే మీరే పెట్టుకోండి కొంచెం బిజీగా ఉంటానని అంటారు. ఎవరైనా ఏదైనా చెట్టు పెట్టాలంటే మేమే పెట్టుకోవాలన్నమాట. ఇంకా నేనే ఇంకా ఇక్కడ ప్లేస్ చూసి పెడుతున్నాను. వాటర్ అయితే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మరి వాటర్ కావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చెట్టు కంపల్సరీ పెట్టిన వెంటనే మనకి వాటర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్. అలా ఇస్తేనే మనకి చెట్టు అనేది బాగా వస్తుంది. ఇంకా పెట్టేసిన తర్వాత నేను వెళ్ళిపోతాను, ఇంకా వాచ్మెన్ చూసుకుంటాడు అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఇంకా వాచ్మెన్ వాటర్ పోస్తాడు అనమాట. జస్ట్ పెట్టేసి మేము వెళ్ళిపోతాము, ఇంకా ఆయన్నే చూసుకుంటాడు. ఎందుకంటే కొంచెం పెట్టడం కూడా నాకు ఇబ్బంది అయిందండి, అందుకే ఇది కెమెరా నేనే పట్టుకున్నాను, చెట్టు కూడా నేనే పెట్టాను అనమాట. కొంచెం ఈ చెట్లు పెట్టాలంటే కొంచెం నాకు ఇబ్బందేనండి. ఇంకా మనకి పట్టుకునే వాళ్ళు ఎవరూ లేరు. మా అమ్మాయి పట్టుకునేది కానీ తను స్కూల్కి వెళ్ళింది, ఇంకా నేనే పెట్టాను అనమాట. అలా అండి, అలా పెట్టేసాను. అలా పెట్టేసిన తర్వాత ఇంకా దానికి వాటర్ పోయాలి కదా ఫ్రెండ్స్. అలా కొంచెం మనకి వాటర్ స్టోర్ అయ్యేలాగా కొంచెం మనం గుంతలాగా తోడేసుకొని పెట్టేశాను అనమాట. ఇది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ పెద్దగా అయిన తర్వాత మళ్ళొక వీడియోలో. ఇది ఎంత ఇలా ఇప్పుడైతే చిన్నగా ఉంది, పెద్దగా అయిన తర్వాత అది మీకు చూపిస్తాను వీడియోలో. నెక్స్ట్ టైం నేను షేర్ చేస్తాను మీకు.
చూడండి ఫ్రెండ్స్, అలా అయితే పోసేసుకోండి. కంపల్సరిగా మీరు పెట్టిన వెంటనే చెట్టు ఏదైనా పెడతారనుకోండి, అలా రౌండ్గా చేసేసుకొని పోసేసుకోండి. దెన్ అలాగే దాని పక్కనే ఈ మామిడి చెట్టు అయితే, ఇది కూడా నేనే పెట్టాను ఫ్రెండ్స్. అది కూడా మాకు హుండీలోనే పెరిగింది, ఎందుకంటే ఇది కూడా పెద్ద వృక్షం అవుతుంది. ఎందుకంటే మాకు పండుగ వచ్చిందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్, అందుకోసం నేనే కింద పెట్టాను అన్నమాట. ఇదే అండి పెట్టేశాను నేను, చూడాలి ఎలా వస్తుందో. ఎందుకంటే కిందనే రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే కొన్ని కొన్ని చోట్ల మెత్తగా ఉంది, అలాగే రాళ్ళు కూడా ఉన్నాయి. చూడాలి అది ఎంతవరకు వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, నేను చాలా రోజులు అవుతుంది, ఒక 1 మంత్కు పైగా అయిపోయింది. నేను 1 మంత్ కాదండి, ఒక 2 మంత్స్ అయ్యింది నేను పెట్టేది మామిడి చెట్టు. యాక్చువల్గా పెట్టేటప్పుడు ఇది రాదు చెట్టు పెట్టకండి అన్నారు, చూడండి ఎంత బాగా వస్తుందో. చిగురు కూడా వేసింది, అలాగే దానికి కొంచెం వాటర్ కూడా, అదేంటంటే మొత్తం మట్టి అంతా మొత్తం కప్పేసింది అనమాట. అందుకోసమే కొంచెం మళ్ళీ వాటర్ పోయేటట్టు నేను కొంచెం మట్టిని అటు ఇటు అంటున్నాను. అక్కడ మనకి వాటర్ స్టోరేజ్ అయ్యి చెట్టు కూడా బాగా వస్తుంది, చూడండి చిగురు కూడా. అలాగే ఈ చెట్టు కూడా పెట్టేశాను, ఇంకొక నిమ్మ చెట్టు ఉందండి ఈ పైపు ఈ వైపున, కానీ సన్లైట్ తగలట్లేదు. నేనైతే సన్లైట్ తగిలే చోటు పెట్టాను, చూద్దాము అది ఫస్ట్ వస్తుందా ఇది ఫస్ట్ వస్తుందా అనేది. అలాగే పార్కింగ్ ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ పక్కన అయితే కరివేపాకు చెట్టు ఉంది, అన్ని పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి, చూడాలి ఫ్రెండ్స్. మరి ఇక్కడ కరివేపాకు పెట్టారు, అలాగే పపాయ చెట్టు, పపాయ ఇది కూడా బాగానే వస్తుంది ఫ్రెండ్స్. ఇది నురువరహాల చెట్టు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇటు కూడా కరివేపాకు మొలకుంది, ఇక్కడ శంఖం పూలండి. ఇలా చెట్లు పెట్టారు ఫ్రెండ్స్, చూడాలి మరి వర్షం పడితే కానీ చెప్పి. ఇంకా ఇదైతే మన పారిజాతం ఫ్లవర్స్ అండి, డైలీ పడుతూనే ఉంటాయి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది పైకి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇప్పుడే పెట్టారు. ఇంకొకటి మారేడు చెట్టు అండి, ఇది షో చెట్టు అండి. అలాగే ముందే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది అండి మా అపార్ట్మెంట్ గార్డెన్ అన్నమాట. మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో? కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.